దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల చివరి రోజైన గురువారం రోజున ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో అమరవీరులైన వారికి స్మారకంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశంలోని అన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని, కళ్యాణ లక్ష్మితో పాటు వికలాంగులకు 4000 రూపాయల పెన్షన్ తో పాటు అనేక పథకాలను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం సశస్యమలమైందని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం నిర్వహించిన అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరులైన తెలంగాణ వాదులకు 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీతో పాటు సెస్ డైరెక్టర్ చందుపట్ల ఆంజనేయుడు, ఎంపీటీసీలు కంచం మంజుల, దుబ్బాక బాలకృష్ణ, శ్రీనివాస్, పడిగల సవిత ఆంజనేయులు, బీతి నవీన్, మండల కోఆర్డినేటర్ షాదుల్ పాషాతో పాటు ఎంపీడీఓ రమాదేవి తదితరులు ఉన్నారు. దశాబ్ది ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వ ఏదైతే మన ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందో అన్నీ కూడా మన మండలంలో అందరి ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ నాయకులు, పాత్రికేయుల భాగస్వామ్యులతో అందరితోటి ఇలా చాలా ఘనంగా 20 రోజులు వేడుకలు చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు ముగించుకొని 10వ సంవత్సరంలో అడుగుపెట్టిందంటే అది ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 20 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిబంధనలు పట్టిందో వాటి ప్రకారం ఇప్పటికొచ్చి చాలామంది అమరులు వాళ్ళందరినీ కూడా అంత గొప్ప చరిత్రీయాలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజానీకాన్ని ఏకం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు కూడా ఈ ప్రజలంతా రుణపడి ఉంటారో మనం వాళ్ళకు కూడా, అమరులైన వాళ్ళకు కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం నడిబొడ్డున ఇవాళ అమరుల స్తూపం కట్టిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోవద్దని ముఖ్యమంత్రి గారు ఇవాళ చివరి రోజు అన్ని గ్రామ పంచాయతీల్లో, అన్ని మండలాఫీసులు, అన్ని జిల్లా పరిషత్తుల్లో వాళ్ళకు మౌనం పాటించి తీర్మానం చేయవలసిందిగా మనకు నిబంధనలు వచ్చింది. అంటే ముఖ్యమంత్రి గారికి ఈ తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ ఉద్యమకారుల పట్ల, తెలంగాణ గురించి ప్రాణం అర్పించే వారి పట్ల ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రేమ ఉందో, ఎంత బాధ్యత ఉందో, ఎంత వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటారో దీన్ని బట్టి అర్థమైంది. ఇలా దాదాపు 200 కోట్ల పైగా డబ్బులు పెట్టి హైదరాబాద్లో మనం ఎక్కడ ఇవాళ వాళ్ళ త్యాగాలు చాలా గొప్పవి, అవి మాటలలో చెప్పలేని. ఇవాళ ఎందరినైనా వాళ్ళని మనం ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు వాళ్ళని మర్చిపోరు. అందులో భాగంగా ఇవాళ మనం అంతా కూడా ఇవాళ నివాళులు అర్పించే కార్యక్రమం ఉంది మన మండల ఆఫీసులో. అట్లే 20 రోజులు కూడా ఉత్సవాలు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏ అమరులు తెలంగాణ రాష్ట్రం వస్తే బాగుపడాలని, తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఈ ప్రజలు బాగుపడతారని, తెలంగాణ రాష్ట్రం వస్తేనే మనకు నీళ్ళు వస్తాయని, ఉద్యోగాలు వస్తాయని, నిధులు వస్తాయని ఏ అమరులు అయితే ప్రాణత్యాగం చేసిండ్రో ఇవాళ వాళ్ళ ప్రాణత్యాగానికి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు. భారతదేశంలోనే సంక్షేమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుంది. అభివృద్ధిలో ఒక కాళేశ్వరం కట్టుకున్నాం. కాళేశ్వరం కట్టుకుని 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనే ఆకాంక్ష నెరవేరుతుంది. ఇప్పటికి 25 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం అనేది ప్రపంచంలో ఒక అద్భుతమైన ప్రాజెక్టు. మనం నీళ్లు ఎక్కడో కింద ఉన్న నీళ్లు 500 మీటర్ల ఎత్తుకు తీసుకొని ఇక్కడ ఉన్న చెర్లను, కుంటలను, గ్రామాలను సస్యశ్యామలం చేసుకున్నాం. ఇలా నీళ్లుంటేనే ఏదైనా ప్రగతి సాధించుకోవచ్చని ముఖ్యమంత్రి గారు భావించి మొట్టమొదటిసారిగా తాగునీరు, తర్వాత తాగునీరు కూడా మిషన్ భగీరథతోటి సాగునీరు, ఇవాళ రోడ్లే కానీ, హైదరాబాద్లో పారిశ్రామికంగా ఇవాళ అభివృద్ధిలే కానీ, ఏ రంగంలో చూసుకున్న వ్యవసాయ రంగం కానీ, విద్యా రంగం కానీ, వైద్య రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, సంక్షేమంలో కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం భారతదేశంకు ఆదర్శమైంది. తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఏదైతే చేస్తుందో అది భారతదేశం, తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తుంది, భారతదేశం కూడా దాన్ని పాటిస్తుంది. ఇలా చేసుకోవాలన్నా, ఏది చేసుకోవాలన్నా మనం అందరం మంచిగా ఉంటేనే పండుగలు చేసుకున్నాం కుటుంబం. ఇలా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంది.